లేదు సార్, లేదు సార్, నా అక్క వీడియో రావట్లేదు. ఓకే, వస్తుంది సార్. సార్ స్టార్ట్ చేసేయమంటారా? హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరు బాగున్నారా? వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. మైసెల్ఫ్ కరుణ, నేను బాన్సువాడ తాడుకోల్ టిఎస్డబ్ల్యూఆర్ఎస్ లో ఫెసిలిటేటర్ గా వర్క్ చేస్తున్నాను. అందరు వచ్చినట్టే కదా పిల్లలు? ఓకే, లేట్ చేయకుండా మనం సెషన్ ని స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యాం చెప్పండి పిల్లలు, చాట్ బాక్స్ లో వేసేయండి. ఎస్, రోల్ మోడల్ ఇంటరాక్షన్. ఓకే, ఈరోజు మనం రోల్ మోడల్ ఇంటరాక్షన్ జరుపుకుంటున్నాము. స్టెమ్ ఫర్ గర్ల్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, స్టెమ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. ఓకే, ఈ స్టెమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలో ఆడపిల్లలు చాలా తక్కువగా ఈ రంగాలను ఎంచుకుంటున్నారు. భారతదేశంలో మహిళా శాస్త్రవేత్తలు కేవలం 16% మాత్రమే ఉన్నారు. సో 2017-18 లో చేసిన సర్వే ప్రకారం సైన్స్ టెక్నాలజీ కంప్యూటర్స్ మ్యాథమెటిక్స్లలో అమ్మాయిల కంటే అబ్బాయిల పర్సంటేజే ఎక్కువగా ఉంది. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే 200,000 మంది ఆడపిల్లలు డిజిటల్ కోడింగ్ 21st century స్కిల్స్లలో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవడం. నెక్స్ట్, 50,000 మంది ఆడపిల్లలు ఈ ఫలితాలను ప్రదర్శించి ఉద్యోగాలను మరియు వాళ్ళ యొక్క కెరియర్ని ఎంచుకోవడం. నెక్స్ట్, 30,000 మంది ఆడపిల్లలు 10th and inter తర్వాత స్టెమ్స్ యొక్క కోర్స్ని ఎంచుకోవడం. 20% స్కూళ్ళలో ఈ కార్యక్రమాన్ని టీచర్ల ద్వారా నడిపిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ తెలంగాణ ఏపీలలోనే కాకుండా మిగతా స్టేట్లలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. స్టెమ్ ఫర్ గర్ల్స్ అనే ప్రోగ్రామ్ తెలంగాణ ఏపీలలో 280 స్కూళ్ళలో డిఈఎఫ్ ఎన్ఐఐటి ఏఐఎఫ్ అనే సంస్థల ద్వారా క్వశ్చలియన్స్ నిర్వహిస్తుంది. తెలంగాణలో 22 జిల్లాలలో 58 టిఎస్డబ్ల్యూఆర్ఎస్ స్కూళ్ళలో 8 KDBV 8 TSMS 6 ZPHS స్కూళ్ళలో పనిచేయడం జరుగుతుంది. కోవిడ్ కారణంగా గత 7 నుంచి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. సో రోల్ మోడల్ సమావేశం, రోల్ మోడల్ సమావేశం ఉద్దేశాలు, కళలను సాకారం చేసుకున్న వ్యక్తులను పరిచయం చేయడం, మీరు కళలు కన్న వృత్తి ఉద్యోగాల గురించి తెలిపి వాటిని సాధించేలా ప్రోత్సహించడం, రకరకాల వృత్తులు ఉద్యోగాల గురించి సమాచారాన్ని అందించడం, ఆచరణ సాధ్య లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనాలకు ప్రోత్సహించడం, ప్రయత్నించడం. సమావేశం జరుగుతున్నప్పుడు కొన్ని సూచనలు, చేయాల్సినవి చేయకూడని, ప్రజెంట్ చేయాల్సినవి చెప్తాను. అందరినీ గౌరవించండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మళ్ళీ దానిని మేము రిపీట్ చేస్తాము. ప్రోగ్రామ్ అయిపోయే ముందు మీకు ఒక లింక్ని షేర్ చేస్తాం, మీ యొక్క అభిప్రాయాలను మాకు తెలియచేయండి. చేయకూడని నాన్న, ఏమి చేయకూడదంటే అనవసరమైన వాక్యాలు, సంబంధం లేని విషయాలని దీంట్లో చాట్ బాక్స్ లో రాయకండి. సో ఒకరితో ఒకరు చాట్ చేసుకోకండి, ఓకేనా? క్వశ్చన్స్ అడగడానికి అస్సలు భయపడొద్దు నాన్న, ఓకేనా? ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సూచనలను పాటించండి. థ్యాంక్ యూ. ఓవర్ టు మౌనిక గారు. థ్యాంక్ యూ కరుణ గారు. Hi students, myself Monica. I am working as a facilitator in TSWRS Ramayampet School. Role model interaction program dwara manaku career paina kalige konni apuhalanu toliginchukuntunnamu. Ee program dwara ippadi varaku manam chaala mandi role model tho interact ayi vaaru edurukunna challenges ni success ni telusukunnamu. Ade vidhanga ee roju role model ga Srimati B Sarla Devi gari gurinchi telusukundam. ఫస్ట్, ఆమె తన కెరీర్ని ఒక టీచర్గా స్టార్ట్ చేసి జిఎల్గా 10 ఇయర్స్ వర్క్ చేసి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఇప్పుడు ప్రిన్సిపల్గా టిఎస్డబ్ల్యూఆర్ఎస్ రామాయంపేట్ స్కూల్లో తన సేవలను అందిస్తున్నారు. అదేవిధంగా టీచర్లతో డిఫరెంట్ డిఫరెంట్ టీచింగ్ ఎయిడ్స్ని మోడల్స్ని ప్రిపేర్ చేయించడం, స్టూడెంట్స్ని స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్స్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయించడం,
వాళ్లకు హెల్తీ ఫుడ్ని అందించడం, సైన్స్ ఎగ్జిబిట్స్ని నిర్వహించడం, ట్రైబల్ ఏరియాస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు. అందుకే ఈరోజు తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను గురించి, సక్సెస్ని గురించి, ఫెయిల్యూర్స్ని గురించి చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు శ్రీమతి సరళాదేవి మేడం, ది ప్రిన్సిపల్ ఆఫ్ రామాయణపేట్. ప్లీజ్ వెల్కమ్ టు అవర్ ఆర్ఎంఐ స్టోరీ మ్యామ్. సరళ మ్యామ్, ప్లీజ్ అన్మ్యూట్. ఓకే ఓకే మౌనిక, మౌనిక గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మీకోసం మా స్టూడెంట్స్, టీచర్స్, నాతో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నాం మీ స్టోరీ వినడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి మ్యామ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ చూసింగ్ మీ యాజ్ ఎ రోల్ మోడల్, స్టెమ్స్ రోల్ మోడల్. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఈస్ వర్కింగ్ ఇన్ స్టెమ్స్ అండ్ ఐబిఎం అండ్ ఇన్ అలయన్స్ విత్ ఐబిఎం అండ్ డిఎఫ్. Okay, I am very much proud to be as a member of this one, and our school is also having Monica as one facilitator, and she is working very nicely and giving me this chance. And once again I thank you Kaza and everyone for giving this chance. Okay, na childhood gurinchi cheppalante amma maamulgane sagindi ante chaala systematic ga చాలా డిసిప్లైన్డ్ గా సాగింది. ఎందుకంటే మా ఫాదర్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. సో ఆయన స్ట్రిక్ట్ గా ఉండటం మూలకంగా ఏమైందంటే మేము చాలా భయపడుతూ ఏది చిన్న తప్పు చేసినా గానీ ఎక్కడ మమ్మల్ని పనిష్ చేస్తారన్న భయానికి సిస్టమాటిక్ గా ఉండింది. చాలా సిస్టమాటిక్ గా, చాలా డిసిప్లైన్డ్ గా ఉండేదన్నమాట. సో కాకపోతే నేను మాత్రం ఒక స్వభావంగా మామూలుగా స్వతహాగా నేనైతే కామ్ గర్ల్ని, చాలా కామ్ గా ఉండేదాన్ని. క్లాస్ లో గానీ ఫ్రెండ్స్ లో కానీ చాలా కామ్ గా ఉండేది. కాకపోతే కలిసేదాన్ని, ఆడుకునేదాన్ని కానీ ఎక్కువ శాతం అయితే అల్లరి చేయడం కానీ అట్లాంటివి ఏం లేకుండా చాలా కామ్ గోయింగ్ గా ఉండేదాన్ని అన్నమాట. సో అది నేను ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు మా అమ్మమ్మ దగ్గర ఉండి ఒక విలేజ్ లో చదువుకున్నాను. ఒక విలేజ్ లో చదువుకుని అక్కడ ఆ విలేజ్ వాతావరణంలో హ్యాపీగా చాలా అందరితోటి ఎంజాయ్ చేస్తూ ఆ విలేజ్ న్యాచురల్ గా ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. తర్వాత ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు నేను వరంగల్ వచ్చేసాం. మేము అప్పుడు వరంగల్ లోనే నా మిగిలిన స్టడీస్ అంతా అయిపోయినాయి. నా జాబ్ కానీ స్టడీస్ కానీ మొత్తం వరంగల్ లోనే అయిపోయినాయి. సో ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు ఫాతిమా హై స్కూల్ అని ఉండేది, కాన్వెంట్ హై స్కూల్, అందులో చదువుకున్నాను. తర్వాత ఇంటర్ ఏమో పింగ్లీ కాలేజ్లో చదువుకున్నాను. డిగ్రీ అండ్ పీజీ రెండు కూడా ఒకే కాలేజ్లో చేశాను, అది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. కాకపోతే ఏమైందంటే పీజీ అనేది నేను డిగ్రీ అయిపోయి బీఎడ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసేసాను. నాకు నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చింది. నాకు జాబ్ చేసుకుంటూ నేను పీజీ చేశాను అనమాట. అయితే మన సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీ నాకు 2 ఇయర్స్ లీవ్ ఇచ్చి నాకు పీజీ చేయడానికి అవకాశం ఇచ్చింది. నేను నిజంగా దానికి చాలా కృతజ్ఞతలు అయి ఉంటాను మన సొసైటీకి. విత్ పే ఇచ్చి నాకు వాళ్ళు సొసైటీలో నన్ను చదివించారు అనమాట. సో అది నాకు చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతాను. ఎప్పుడు సొసైటీలో నేను జాయిన్ అయినాక జాబ్ చేసుకుంటూ పీజీ చేసుకొని ఆ పీజీ తోటి నేను మళ్ళీ పీజీ తినే తర్వాత పైకి వచ్చేసాను అనమాట. సో అది తర్వాత మా స్టడీస్ లో కూడా నేను చాలా వరకు మామూలుగా 7th 8th వరకు కూడా నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చేదాన్ని. ఆ తర్వాత 2nd 3rd కి మారాను, కానీ జనరల్ గా ఫస్ట్ ర్యాంకర్ గానే ఉండేదాన్ని. ఆ ఫస్ట్ ర్యాంక్ వస్తే ఏంటంటే మాకు స్కూల్లో బ్యాడ్జ్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఫస్ట్ ర్యాంకర్ పెద్ద బ్యాడ్జ్ ఇచ్చేవాళ్ళు. సో ఆ బ్యాడ్జ్ కోసమైనా సరే పోటీ పడి చదివేదాన్ని అనమాట. సో అంత కాంపిటేటివ్ మైండ్ నాకు అప్పుడు చిన్నప్పటి నుంచి ఉండేది. నాకు కావాలి ఆ బ్యాడ్జ్ అన్న ఇదితోనే బాగా చదివేదాన్ని, కష్టపడేదాన్ని. బాగా ఏదైనా రాకపోతే అటు అడిగి ఇటు అడిగి ఇంట్లో వాళ్ళని అడిగేసేసి బాగా ఇదే చిన్నతనంలో బాగా ఎంతూజియాస్టిక్ గా ఉండేదాన్ని అనమాట బ్యాడ్జ్ కోసం. తర్వాత లీడర్ గా, క్లాస్ కి లీడర్ గా ఉండేదాన్ని. తర్వాత హౌస్ క్యాప్టెన్ గా ఉన్నాను. సో అట్లా కొంచెము నాకు చిన్నప్పుడు నా స్టడీస్ అంతా కూడా కొంచెం హ్యాపీగా చెప్పాలంటే నా లైఫ్ మొత్తంలో, ఇప్పటి వరకు నా లైఫ్ మొత్తంలో నా చైల్డ్హుడ్ డే నాకు హ్యాపీయెస్ట్ పీరియడ్ గా నేను చెప్పగలుగుతానమ్మా. ఓకేనా మౌనిక? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండేది మ్యామ్? పేరెంట్స్ సపోర్ట్ మీ పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉండే? నాకు చిన్నప్పుడు అమ్మ యాక్చువల్ గా టీచర్. సో ఆమె టీచర్ అయితే ఏం చేసిందంటే చిన్నప్పుడు 1st 2nd క్లాసెస్ లో తనే అన్ని నేర్పించేది కూర్చోబెట్టి.
పొరపాటున ఏదన్నా నేను రాయలేకపోతే మాత్రం ఆమె ఏం చేసేదంటే పనిష్మెంట్ ఇచ్చేది. సో ఆ భయానికైనా సరే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా నేర్చుకునేదాన్ని అన్నమాట. కంపల్సరీ నాకు పనిష్మెంట్ ఇచ్చేది, ఆమె చిన్న తప్పు చేసినా కానీ పనిష్మెంట్ ఇచ్చేది. అట్లాగే హయ్యర్ క్లాసెస్ కి వచ్చిన తర్వాత నాన్న 8th 9th 10th వరకు కూడా నాన్న ఏం చేసేవాళ్ళంటే 2 డేస్ కోసారి వచ్చేవాళ్ళు లైన్ మీద వెళ్ళేసి. సో అప్పుడు ఆయన ఏం చేసేవాళ్ళు మ్యాథ్స్ తర్వాత ఇంగ్లీష్ ఈ 2 సబ్జెక్టులు నేను కొంచెం కష్టంగా ఫీల్ అయ్యేదాన్ని. సో ఆ 2 సబ్జెక్టులు కంపల్సరీ కూర్చోబెట్టుకొని ఏ నైట్ అయినా సరే మొత్తం హోంవర్క్ అంతా కంప్లీట్ చేయించి ఆ రోజు హోంవర్క్ కాక నెక్స్ట్ డేది కూడా ఏమన్నా ఉంటే చెప్పేసేసేవాళ్ళు అనమాట. సో నిజంగా చెప్పాలంటే వాళ్ళ గిఫ్ట్ అనుకోవాలి నాకు. వాళ్ళ పేరెంట్స్ అంత సపోర్ట్ చేసి చిన్నప్పటి నుంచి నాకు వాళ్ళు ఎంకరేజ్ చేశారు కాబట్టి నాకు నేను ఈ రోజు ఈ విధంగా ఉండగలుగుతాను. వాళ్ళ మూలకంగానే నేను ఈ రోజు ఈ విధంగా ఉండగలుగుతున్నాను చెప్పాలంటే అది బాగా చేసేవాళ్ళు. తర్వాత డాడీ ఏం చేస్తారంటే ఏ చిన్నది కూడా వదిలిపెట్టేవాళ్ళు కాదు. మ్యాథ్స్ చెప్పేటప్పుడు చిన్నది మిస్టేక్ వచ్చినా చిన్న ఫార్ములా మిస్టేక్ వచ్చినా మైనస్ ప్లస్ అయినా సరే అది కూడా చక్కగా కరెక్ట్ చేసేవాళ్ళు అనమాట. తర్వాత నాన్నకి ఎప్పుడు ఏంటంటే అంబిషన్ ఏంటంటే నన్ను ఒక డాక్టర్ని చేయాలని. సో దానికోసం ఆయన కూడా నాతో పాటు కష్టపడినట్టుగా అనిపించేది. ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది నాతో పాటు వాళ్ళు కూడా నా చదువులో వాళ్ళు కష్టపడారు, నాకు నేర్పించారు ఎట్లా కష్టపడాలో ఎట్లా చదువుకోవాలో సిస్టమేటిక్ ఎట్లా నేను ఉండాలో వాళ్ళు నేర్పించారు నాకు నా పేరెంట్స్. స్టడీస్ లో కానీ వేరే విషయాల్లో కానీ వాళ్ళు ఒక రోల్ మోడల్ గా ఉన్నారు నాకు. ఓకే మ్యామ్, నైస్. అప్పటి ఎడ్యుకేషన్ కి ఇప్పటి ఎడ్యుకేషన్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటిది మ్యామ్? అమ్మ అప్పుడు ఎడ్యుకేషన్ అంటే మాకు కొంత టీచర్స్ అయినా స్టూడెంట్స్ అయినా కమిటెడ్ గా ఉండేవాళ్ళరా. టీచర్స్ ఎంత కమిట్మెంట్ తో చెప్పేవాళ్ళు, ఎంత పర్ఫెక్ట్ గా సబ్జెక్ట్ ని చెప్పేవాళ్ళు. స్టూడెంట్స్ కూడా అంతే విధంగా డిసిప్లైన్ గా ఉండి రెస్పెక్ట్ ఇస్తూ టీచర్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ టీచర్స్ కి ఒబే అవుతూ కంపల్సరీ ఉండేవాళ్ళు. సో ఈ రోజుల్లో కొంత అది పోయింది అనిపిస్తుంది. వాల్యూస్ కొన్ని వాల్యూస్ తగ్గినాయి అనిపిస్తుంది. తర్వాత అప్పటి టీచింగ్ లో మాకు ఏమయ్యేదంటే మాకు మోరల్ సైన్స్ ఉండేది కంపల్సరీ. ఇప్పుడు మోరల్ సైన్స్ తీసేశారు. సో ఆ మోరల్ సైన్స్ తీసేసేటప్పటికి ఏమవుతుందంటే పిల్లలు మోరల్ వాల్యూస్ ఎథిక్స్ వాల్యూస్ అవన్నీ కూడా దెబ్బతిన్నాయి. తర్వాత మన అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఏదైనా టీచర్స్ మాకు నోట్స్ ఇచ్చేవాళ్ళు లేదా మేము నోట్స్ రాసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అంత క్వశ్చన్ బ్యాంక్స్ మీద గైడ్స్ మీద వాళ్ళు ఆధారపడాల్సి వస్తుంది. సో ఇప్పుడు చెప్పాలంటే ఇంకా ఈ రోజుల్లో ఆ రోజుల్లో మాకు టెక్నాలజీ లేదు. కానీ ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది ఉంది. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా సరే ఆ టెక్నాలజీ ద్వారా చూసుకొని గూగుల్లోకి వెళ్ళిపోయి సెర్చ్ చేసుకొని ఎంత ఇన్ఫర్మేషన్ అయినా తీసుకోగలిగేటుంది. అదొక్కటి మాత్రం చెప్పగలను. ఈ రోజుల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే టెక్నాలజీ తోటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఏ విషయమైనా సరే క్లియర్ గా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఆ టెక్నాలజీని మన పిల్లలు వాడుకుంటే దే విల్ బి వెరీ బెనిఫిటెడ్, బాగా బెనిఫిట్ అవుతారని చెప్పగలుగుతాను నేను. ఓకే మ్యామ్, కరెక్టే మీరు అన్నట్టు ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటే పిల్లలు ఒక లెవెల్లో మనం అనుకునే రేంజ్ లో ఉంటారు. వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటే మాత్రం మనం ఏం చేయలేదు. అండ్ మీకు మీరు చదువుకునే రోజుల్లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు మ్యామ్? నా ఇన్స్పిరేషన్ మా సైన్స్ టీచర్ అమ్మ. చెప్పాలంటే నా చదువుకునే రోజుల్లో ఎక్కువ శాతం నేను ఇన్స్పైర్ అయింది మా సైన్స్ టీచర్ తోటే. ఆమె ఎందుకంటే సబ్జెక్ట్ ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్పేవాళ్ళు అంటే నిజంగా సైన్స్ లో ఇంత ఇది ఉందా, మనకి ఇంత బెనిఫిట్స్ ఉన్నాయా, ఇన్ని తెలుసుకోగలుగుతున్నామా మనం సైన్స్ ద్వారా అని చెప్పేసి అంత ఇంట్రెస్ట్ గా వచ్చేటట్లుగా ఆమె చెప్పేది అన్నమాట. చాలా ఇంట్రెస్ట్ గా చెప్పేది. ప్రమీల టీచర్ అని ఆమె తను మాకు చెప్పేది సైన్స్. 2 సైన్స్లు బోత్ సైన్సెస్ ఆమె చెప్పేది. కానీ పర్ఫెక్ట్ గా చెప్పేది, పర్ఫెక్ట్ గా నోట్స్ ఇచ్చేది అన్నమాట. సో దాంతో ఇంప్రెస్ అయ్యి అప్పుడే అనుకున్నాను నేను ఎట్లాగో నాకు డాక్టర్ కావాలని ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా నేను సైన్స్ టీచర్ కి అట్రాక్ట్ అయ్యాను. సైన్స్ టీచర్ ని మోడల్ గా తీసుకున్నాను. అట్లాగే సైన్స్ గ్రూప్స్ తీసుకున్నాను. తీసుకుని అందులోనే నేను కెరీర్ ని స్టార్ట్ చేశాను అమ్మా. అది నైస్ మ్యామ్. నెక్స్ట్ శిరీష మాట్లాడతారు. ఓవర్ టు శిరీష. మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ శిరీష. ప్రోగ్రామ్ కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకంటే మీ యొక్క సక్సెస్ ని, మీరు ఎదుర్కొన్న కష్టాలని, ఎలా మీరు సక్సెస్ సాధించారనే విషయాన్ని మా పిల్లలతో షేర్ చేసుకోవడానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం.
ఇక్కడ ఏంటి అంటే డాక్టర్ అవ్వాలన్నది మీ కెరియర్ అన్నారు కదా, మరి టీచింగ్ ప్రొఫెషన్ లోకి వచ్చారు కదా మేడం, అంటే అది ఎలా? ఓకే చెప్తాను చెప్తానమ్మా. ఓకే మ్యామ్. ఓకే అయితే మా ఫాదర్ కి ఫాదర్ అంబిషన్ నన్ను డాక్టర్ గా చేయాలని, ఎందుకు డాక్టర్ గా చేయాలనుకున్నావని నేను అడిగేదాన్ని. అడిగితే నాన్నేమంటే ఏం చెప్పేవాళ్ళంటే డాక్టర్ అయ్యావనుకో, ఒక మంచి పొజిషన్ లో ఉంటే పేదోళ్ళకి అందరికీ సాయం చేయొచ్చు, నువ్వు పేదోళ్ళకి ఉచితంగా వైద్యం చేయొచ్చు, పేదవాళ్ళని మనము మంచిగా చూసుకోవచ్చు అని చెప్పేసి ఏమైనా హెల్ప్ చేయొచ్చు నువ్వు పేదోళ్ళకి కావాలంటే అని చెప్పేసి అట్లాంటి ఆలోచనని నాకు ఇచ్చారనమాట. సో ఆలోచనతో నేను ఏం చేశానంటే ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే నైట్ అంతా 3 వరకు 4 వరకు నైట్ అంతా కూర్చొని నేను ఎంసెట్ కి ప్రిపేర్ అయ్యేదాన్ని, అన్ని బుక్స్ ముందేసుకొని కూర్చొని చదివేదాన్ని. కానీ అప్పట్లో మనకున్న పరిస్థితులు, అప్పుడు కంబైన్డ్ స్టేట్ కదా మనకి, ఆ స్టేట్ లో మనకున్నది నేను రాసినప్పుడు 1000 సీట్స్ ఏ ఉన్నాయి. సో మొత్తం అంత స్టేట్ లో 1000 సీట్స్ అంటే అది నాకు జస్ట్ మిస్ అయ్యాను అనమాట, జస్ట్ మిస్ అయ్యాను. కొంచెం అయితే వచ్చేది, జస్ట్ మిస్ అయ్యాను. అయితే నేను అంత కొంచెం ఒక్కసారి బాధ అనిపించింది, ఇంత కష్టపడ్డాను రాత్రినిగా పగలనుక అయినా సరే నేను ఫెయిల్ అయ్యాను కదా అని చెప్పేసి కొంచెం బాధపడ్డాను. కానీ తర్వాత నాన్న ఏమన్నారంటే, మా డాడీ ఏం కదమ్మా ఇంకొకసారి రాయి నువ్వు రావచ్చు కదా అని అన్నారు. కానీ నాకు ఎందుకో 1 ఇయర్ వేస్ట్ అవుతుంది, 1 ఇయర్ రాకపోతే ఇంకొక 2 ఇయర్స్ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను ఏం చేశానంటే అన్నాను, లేదన్నా నేను డిగ్రీకి వెళ్ళిపోతాను, డిగ్రీకి వెళ్ళిపోయేసి టీచర్ జాబ్ సెలెక్ట్ చేసుకుంటాను, అట్లా కూడా నేను పిల్లలకి సేవ చేయొచ్చు కదా అని చెప్పేసి అట్లా నేను డైవర్ట్ అయ్యాను. అంతేగాని డిసప్పాయింట్ కాలేదు. అంతే స్ఫూర్తితో ఏం చేశానంటే డిగ్రీ జాయిన్ అయ్యి మళ్ళీ బిఎడ్ వెంటనే బిఎడ్ చేశాను. డిగ్రీ అయిపోగానే బిఎడ్ చేశాను. బిఎడ్ చేసేసి ఫస్ట్ నేను జాబ్ లో జాయిన్ అయిపోయాను అనమాట. అది బిఎడ్ అయిపోగానే ఈ జాబ్ వచ్చింది, జాబ్ లో జాయిన్ అయ్యాను. సో ఏదన్నా మనకి ఫెయిల్యూర్ అయిపోగానే, ఒక దాంట్లో ఫెయిల్ అవ్వడమో ఒక దాంట్లో సీట్ రాకపోవడమో అయితే దానికి డిసప్పాయింట్ కావద్దు. ఒకటి కాకపోతే ఇంకొక బెస్ట్ మనకు ఉంటది. ఒకటి పోగొట్టుకున్నప్పుడు ఇంకొక బెస్ట్ చాయిస్ మనకి రెడీగా ఉంటది. కాబట్టి అదేంటని చూసుకొని అటువైపు వెళ్ళాలి. కానీ వీ షుడ్ నాట్ బి డిసప్పాయింటెడ్ అండ్ అదే టైంలో మనము మన పట్టుదలను కూడా విడవకూడదు. అరే ఇది అయిపోయింది కదా, నాకు ఇంకేం రాదు, నాకు ఇంక నేనేం చేయలేను, నాకేం చేత కాదన్న మాటలు అనుకోకూడదు మనం. సో ఏదో ఒకటి మనకి ది బెస్ట్ ఉంటది. ఒక ఫస్ట్ ఛాన్స్ కాకపోతే సెకండ్ ఛాన్స్ కంపల్సరీ మన కోసం రెడీగా ఉంటది. అది మన చేతిలోనే ఉంది, మనమే దాన్ని మన చేతిలోకి తీసుకొని వి షుడ్ బి బెస్ట్. ఓకే థాంక్యూ మ్యామ్. ఎందుకంటే ఒకటి రాకపోతే డిసప్పాయింట్మెంట్ అక్కడే ఆగిపోకుండా ఫర్దర్ గా ఇంకా మనకు చాలా ఛాన్స్లు ఉన్నాయని చెప్పారు మేడం. థాంక్యూ థాంక్యూ. ఇంకొకటి మేడం, ఫస్ట్ మీరు టీజీటీగా ఫిజికల్ సైన్స్ చెప్పారు కదా మేడం? అవునమ్మా. తర్వాతకి వచ్చేసి కెమిస్ట్రీ జూనియర్ లెక్చరర్ గా చెప్పారు. అంటే కొంచెం డిఫరెన్సెస్ ఉంటది కదా మేడం, మీరు రెండింటినీ ఒకే త్రాటిలో ఎలా నడిపించగలిగారు? అయితే నాకు పెద్ద ప్రాబ్లం ఏం కాలేదురా, ఎందుకంటే నేను టీజీటీగా ఉన్నప్పుడు కూడాను ఏం చేసేదాన్ని అంటే టీజీటీ అంటే చిన్న క్లాసెస్ ఉంటాయి, చిన్న క్లాసెస్ ఉన్నప్పుడు కూడా ఏం చేసేదాన్ని అంటే నన్ను అంటే నేను చెప్పడము బాధ విధానమో లేకపోతే టీచింగ్ నచ్చో ఏదో తెలియదు కానీ నన్ను హైయర్ సెక్షన్స్ కూడా వాడేవాళ్ళు. నేను జాబ్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి నేను చెప్పుకుంటూ వచ్చింది 10th క్లాసే నేను చెప్పాను. ఆ తర్వాత కొన్నిసార్లు ఇంటర్మీడియట్ కూడా చెప్పాల్సి వచ్చింది, ఎవరు లేకపోతే జైలు లేకపోతే నేను ఇంటర్మీడియట్ సెక్షన్స్ కూడా చెప్పేదాన్ని. సో కాబట్టి ఒకేసారి నేను చిన్న క్లాస్ నుంచి పై క్లాస్కి పోవడానికి కానీ పై క్లాస్ నుంచి కిందకి రావడానికి కానీ పెద్ద ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ఎవరైనా పిల్లలే, ఏదైనా సబ్జెక్టే, అది నా సబ్జెక్టే కాబట్టి. సో వీళ్ళైన పిల్లలే, వాళ్ళైన పిల్లలే, వాళ్ళు మన పిల్లలే, వీళ్ళు మన పిల్లలే. సో దే షుడ్ బి బెనిఫిటెడ్, వాళ్ళు బెనిఫిట్ కావాలా. కాబట్టి నేనేం పెద్ద కష్టంగా కానీ ఇబ్బందిగా కానీ ఫీల్ అవ్వలేదురా. ఇంకొకటి మేడం, మీరు వచ్చేసి టీచర్ గా, జూనియర్ లెక్చరర్ గా, ప్రిన్సిపల్ గా ఇవన్నీ వృత్తులు కొనసాగించారు కదా, ఇప్పుడు వచ్చేసి అక్కడ మీకు జెండర్ డిస్క్రిమినేషన్ ఏదైనా ఫేస్ చేశారా మేడం? జెండర్ డిస్క్రిమినేషన్ అంటే అమ్మ అది మనతోటే ఉందిరా. నేను చదివింది కూడా ఇంటర్ వరకు గర్ల్స్ తోటి చదివాను, తర్వాత డిగ్రీ కానీ పీజీ కానీ తర్వాత బిఎడ్ కానీ ఇవన్నీ కూడా నేను ఇదే కోఎడ్యుకేషన్ చదివాను. సో ఆ ఎడ్యుకేషన్లో ఎక్కడ మాకు జెండర్ డిస్క్రిమినేషన్ కనిపించేది కాదు.
మేము తక్కువ మందే ఉండేవాళ్ళం గర్ల్స్ మీ, కానీ మాకు పెద్ద అంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఎప్పుడు రాలేదు. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కూడా నేను మాక్సిమం చేసింది గర్ల్స్ స్కూల్స్ లోనే. గర్ల్స్ స్కూల్స్ లో కూడా సార్ వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ మాకు పెద్ద వాళ్ళు అంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎప్పుడు ఎదుర్కోలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నేను ఆ ఛాన్స్ తీసుకునేదాన్ని కాదు, నా డ్యూటీ ఏదో నేను, తర్వాత మన వర్క్ ఇది, వర్క్ వైపు మనం మోటివేట్ అయ్యేవాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నా కానీ వాళ్ళు ఏం చేసినా కానీ మనకు సంబంధం లేని విషయం. మనం ఒక పర్పస్ లో ఒక జాబ్ చేస్తున్నాము, ఆ పర్పస్ కోసం మనం పనిచేస్తున్నామా లేదా ఎంతవరకు ఆ పర్పస్ కి న్యాయం చేస్తున్నాం, మనము ఆ జాబ్ కి న్యాయం చేస్తున్నామని చూసుకున్నా కానీ వీళ్ళు ఉన్నారు, వీళ్ళతో నాకు డిఫరెంట్ జెండర్ కదా అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. ఈవెన్ బాయ్స్ స్కూల్స్ లో కూడా నేను పనిచేశాను, గౌల్దొడ్డిలో బాయ్స్ స్కూల్లో పనిచేశాను, ఇక్కడ జనగాంలో బాయ్స్ స్కూల్లో పనిచేశాను, కానీ సో అంత డిఫరెన్స్ ఏం చూపించే వాళ్ళు ఏమో కానీ కొద్దిగా నేను పట్టించుకునేదాన్ని కాదు, అంత అవసరం లేదనిపించేది. వాళ్ళతో మనకు సంబంధం లేదు, చూపించేవాళ్ళు ఎందుకంటే డామినేషన్ అనేది వాళ్ళకు ఉంటుంది, డామినేటింగ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది వాళ్ళకి, అది వాళ్ళ సహజంగా ఉండే నేచర్. సో మన సహజంగా మనం ఏం చేయాలంటే మనం వీఆర్ ఫీమేల్స్, వీఆర్ స్ట్రాంగ్ అనుకోవాలి, మనం చేసుకోవాలంటే వీఆర్ వెరీ స్ట్రాంగ్, దాని వాళ్ళకంటే మనము స్ట్రాంగ్ అనుకునేదాన్ని. ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే నాన్న ఏం చెప్పాడంటే నువ్వు ఆడపిల్లవి కాదమ్మా, మగపిల్లలాగా పెరగాలి నువ్వు, అన్నిటికీ ధైర్యంగా ఉండాలి అని చెప్పేవాళ్ళు అన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా కానీ నేను అది గుర్తుపెట్టుకునేదాన్ని. సో వాళ్ళు నేను కూడా చేయగలుగుతా, వాళ్లే కాదు కదా, వాళ్ళని మనము ఇది చేసుకొని చూసుకొని మనల్ని మనం వెనక్కి పోకూడదు, దేని విషయంలో కూడా వెనక్కి పోకూడదు. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఏదైతే మనం పిల్లలకి కానీ సొసైటీకి కానీ ఎట్లా ఉండాలనుకుంటున్నామో అట్లా ఉంటాం అంతే. వాళ్ళు ఏదో అన్నారని, వాళ్ళు ఏదో చేస్తారని మనము వెనకడుకు వెయ్యొద్దు. మనం వేసామనుకోండి మన గోల్ ఉండదు, మనకి మన గోల్ రీచ్ కాలేము, మన పర్పస్ సర్వైవ్ కాదు అక్కడ. సో మనం వాళ్ళని పట్టించుకోవాలి, పట్టించుకుంటే ఏం చేస్తారంటే ఇంకొంచెం మనల్ని డిగ్రేడ్ చేస్తారు. మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ మన దారిలో మనం పోతూ ఉన్నాం అనుకోండి, ఎవరు ఏమీ చేయలేరు మనల్ని. సో మనకి ఏదైతే మనకు అనుకూలంగా ఉందో, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, అట్లాగే మనం ఏ పనినైతే మనము ఈ నలుగురు కోసం చేయాలనుకుంటున్నామో, నలుగురు మంచి కోసం చేయాలనుకుంటున్నాము, లేదా మనము పైకి రావడానికి, లేకపోతే మనం హయ్యర్ స్టడీస్ పోవడానికో, లేకపోతే హయ్యర్ లెవెల్స్ కి పోవడానికో, మంచి స్టేజ్ లో ఉండడానికి, మంచి స్టేటస్ లో ఉండడానికి, ఇట్లాంటివన్నీ మనము పట్టించుకోకూడదు. పక్కన వాళ్ళు ఏం ఏమన్నా కానీ ఏం చేసినా కానీ మనం వాటిని దృష్టిలో పెట్టుకోకూడదు, వాటిని లెక్కలో తీసుకోకూడదు. మనం వాటన్నిటిని మించి మనం మన గోల్ని రీచ్ కావడమే మన ధ్యేయంగా పెట్టుకోవాలి, ఆడపిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు. థ్యాంక్స్ మ్యామ్, మంచి విషయం చెప్పారు. ఎందుకంటే చాలా మంది వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి భయపడుతుంటారు, చాలా మంచి విషయం చెప్పారు మేడం, థ్యాంక్ యూ. ఇంకొకటి మేడం, సైన్స్ ఇంపార్టెన్స్ గురించి మా పిల్లలకి, మీకు సైన్స్ గురించి మా పిల్లలకి ఇంపార్టెన్స్ గురించి చెప్పండి మేడం. ఓకే మ్యామ్, వన్ మినిట్. సార్ పిపిటి ప్రెజెంటేషన్ అవ్వట్లేదు. మార్నింగ్ మీరు కంటిన్యూ చేయండి, మేము వి ఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఓకే మ్యామ్, కంటిన్యూ చేయండి. చేద్దామా? ఓకే. సో సైన్స్ అంటే అమ్మా, ఇట్ ఇస్ నథింగ్ బట్ అవర్ లైఫ్. మన లైఫ్ ఎంత ముడిపడి ఉందంటే సైన్స్ లేకుండా మన లైఫ్ లేదు. మన లైఫ్ ఉంది అంటే కంపల్సరీ అది సైన్స్ తోటే ఉంది, సైన్స్ తో ముడిపడి ఉంది. ఫ్రమ్ ద ఎందుకంటే మనం ఒక్కసారి చూసుకుంటే మనం కట్టుకునే బట్టలు కానీ, తినే తిండి కానీ, వాడే మందులు కానీ, ఏవైనా సరే, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద డే, మార్నింగ్ లేచి నువ్వు బ్రష్ చేయాలి అంటే బ్రష్ పేస్ట్ ఈస్ నథింగ్ బట్ సమ్ కెమికల్స్, ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ సమ్ కెమికల్స్. అట్లాగే నువ్వు అద్దంలో ఫేస్ చూసుకుంటున్నావు అనుకో, అద్దంలో ఫేస్ చూసుకుంటున్నావు అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇమేజ్ కనిపిస్తుంది అన్నది ఎక్కడ తెలుస్తుంది మనకి? సైన్స్ లోనే తెలుస్తుంది. ఎందుకు ఇమేజ్ కనిపిస్తుంది మనకి? రిఫ్లెక్షన్ ఉంటుంది కాబట్టి, లైట్ రిఫ్లెక్షన్ అవుతుంది కాబట్టి అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది అన్నది అక్కడ మనకి సైన్స్ ఏ ఉంటుంది. అట్లాగే మనం వేసుకునే బట్టలు, దే ఆర్ కాటన్ అండ్ వూల్ అండ్ నైలాన్, టెర్లిన్, పాలియెస్టర్, ఎవ్రీథింగ్ ఈస్ కెమికల్స్. అండ్ ఫుడ్, ఫుడ్ వి టేక్, ఇట్ ఈస్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఆల్ ఆర్ కెమికల్స్. ఓకే, కెమిస్ట్రీ ఓన్లీ, ఎవ్రీథింగ్ ఇస్ అమైనో యాసిడ్స్, ఎవ్రీథింగ్ ఈస్ కెమిస్ట్రీ. సో ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఈజ్ ఆల్సో కెమికల్ ప్రాసెస్. సో ఇట్లా ప్రతి ఒక్క, అట్లాగే మనం ఏదైనా బాధ వచ్చినా, లేకపోతే ఏదైనా వ్యాధి వచ్చినా, జలుబు చేసినా, జ్వరం వచ్చినా, హెడ్ చిన్న హెడ్ ఏక్ వస్తే కూడా వి టేక్ పారాసెటమాల్.
అది కూడా కెమికలే. సో అన్ని మందులన్నీ కూడా మనం ఒక రోగంతో బాధపడుతున్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి మనం వాడే మందులు కూడా కెమికల్స్. సో అట్లా కెమిస్ట్రీ అనేది ప్రతి ఒక్క మన జీవితంలో మన లైఫ్ లో. తర్వాత మనం పంటలు పండించుకుంటాం, పంటలు పండించుకోవడానికి వాడే ఎరువులు కూడా అవే. సో ఇట్లా మనకి ఏ విధంగా పండించాలి, ఏ పంటకు ఎంత వేయాలన్నది ఎవ్రీథింగ్ ఫాస్ఫేట్ కానీ అవన్నీ కూడాను మనకి సైన్స్ ద్వారానే కెమిస్ట్రీలోనే వస్తాయి అన్నమాట. సో కెమిస్ట్రీ ఎంత ముడిపడి ఉందో సైన్స్ దానికి రిలేట్ అయిన సైన్స్ కూడా మన లైఫ్ కి అంత రిలేట్ అయింది అన్నమాట. సో మన నిత్య జీవితంలో ఏదైతే మనం చేస్తున్నామో, ఏదైతే డైలీ మనం వాడుకుంటున్నామో, ఏదైతే డైలీ మనం యూజ్ చేసుకుంటున్నామో, సో అదే సైన్స్ కాబట్టి అది లేకుండా మన లైఫ్ అది లేదని చెప్తాను నేను చెప్పాలంటే. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు సైన్స్. మన లైఫ్ దినచర్య కానీ, దినంలో జరిగే ప్రతి ఒక్కటి కానీ, మన పరిసరాల చుట్టూ ఉన్నది కానీ, ఏదైనా సరే సైన్స్ కి రిలేట్ అయ్యే ఉంటుంది. సో ఒక చెట్లు గురించి చూస్తే చెట్లు ఏ చెట్లు ఏమున్నాయి అందులో ఏం వస్తున్నాయి అన్నది కూడా ఎవ్రీథింగ్ సైన్స్ చెప్తుంది, బాటనీ చెప్తుంది. అట్లాగే జంతువుల గురించి కూడా ఈ జువాలజీ చెప్తుంది. సో ఇవన్నీ కూడాను ఎవ్రీథింగ్ మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి ఇట్ ఈస్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ సైన్స్ ఈస్ రిలేటెడ్ టు ఎవ్రీ సబ్జెక్ట్, ప్రతి సబ్జెక్ట్ కి రిలేట్ అయింది. సో కాబట్టి మనకున్నటువంటి ఏదైనా కరెక్టా కదా చూసుకోవడానికి కూడా మనం ఏం చేస్తాం, సైన్స్ ల్యాబ్ లోకి వెళ్ళి ఇది ఏంటిది అనేది, అదేంటి అసలు మనకు పదార్థం దొరికింది అదేంటి తెలియాలంటే కెమిస్ట్రీ ల్యాబ్ లోకి వెళ్ళాలి, ల్యాబ్ లోకి వెళ్ళి టెస్ట్ చేసి అదేంటో చెప్పగలుగుతాం మనం. సో అట్లా ప్రతిదీ కూడాను మనకి మన జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఇన్సిడెంట్ లో కూడాను సైన్స్ అనేది అవసరము. కాబట్టి ఎవరైతే సైన్స్ కష్టం అనుకుంటున్నారో కెమిస్ట్రీ ఇంకా కష్టం అనుకుంటారు. సో అసలు అనుకోకండి, కొంచెము మనసు పెడితే, కొంచెం దృష్టి పెడితే దానంత ఈజీ సబ్జెక్ట్ ఇంకొకటి లేదు, దానంత స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా ఇంకొకటి లేదు. మ్యామ్ ఇప్పుడు మీరు సైన్స్ సబ్జెక్ట్ అంటే చాలా మంది పిల్లలు భయపడుతుంటారు కదా, భయపడుతుంటారు, అదే దానికి ఏమన్నా అంటే చిన్నగా వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇవ్వగలుగుతారా, ఇలా చదివితే మీకు ఈజీగా ఉంటుంది చెప్పగలరా మేడం? చెప్తాను. అయితే సైన్స్కి ఏం చేయాలంటే అమ్మా, మా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, జస్ట్ మనం ఎక్స్పెరిమెంట్ చదువుతున్నాం కదా, అందులో ఇచ్చే మెటీరియల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, చేసే విధానం మనం చేసేస్తాం. ఇంకొకటి ఏంటంటే కొన్ని ఫార్ములాస్, కొన్ని మనకి తయారు చేసే పద్ధతులు ఉంటాయి, తయారు చేసే పద్ధతులు మనకి ఈజీగా అర్థం కావు, అవి గుర్తుండవు అసలు మనకి. సో ఏం చేయాలంటే అట్లాంటప్పుడు జస్ట్ ఆపరేటర్స్ కూడా గుర్తుండవు తొందరగా. దానికి ఈజీగా ఏంటంటే ఏం చేయాలంటే జస్ట్ మనం కెమికల్స్ ఆపరేటర్స్ చూసుకొని ప్రొసీజర్ రాసుకునేటట్లుగా మనం చదువుకోవాలి, బట్టి కొట్టకూడదు. సైన్స్ ని బట్టి కొడితే రాదు, తెలుగులాగా హిందీలాగా బట్టి కొట్టాలంటే సైన్స్ రాదు. కంపల్సరీ మనం ఒక్కసారి చదివి అర్థం చేసుకోవాలి, లేదా రెండోసారి చదవాలి, మూడోసారి చదవాలి, అంతే. దాన్ని చూసుకొని మనం ఏమున్నాయి మెయిన్ థింగ్స్ ఏంటి, కెమికల్స్ ఏమున్నాయి, లేదా అందులో ఉన్నటువంటి మెటీరియల్ ఏముంది, తర్వాత ఆపరేటర్స్ ఏముంది చూసుకొని ప్రొసీజర్ని మనం రాసుకునేటట్లుగా మనం ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని మొత్తానికి మొత్తం నేను ఈ ప్రొసీజర్ మొత్తం లైన్ టు లైన్ బట్టి కొడతారంటే సైన్స్లో నడవదురా, అట్లా కష్టం. సో ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే అండర్స్టాండింగ్ చేసుకోవాలి మనం, సైన్స్ ఏముంది ఇందులో, ఈ ఇచ్చినటువంటి మనకి ఇన్ఫర్మేషన్లో ఏముంది, ఎందుకు ఇచ్చారు, ఎందుకు చేస్తున్నారు, దాని ఉద్దేశం ఏంటిది, ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి, రిజల్ట్ ఏంటి, ఇది చూసుకోవాలి అంతే. అంతేగాని మొత్తం పేరాలు పేరాలు బట్టి కొడతామంటే సైన్స్ కష్టం అమ్మా. మేడం మీరు చాలా యాక్టివిటీస్ చేశారు, అంటే ఒక లీడర్ గా, స్పీకర్ గా, నెక్స్ట్ ట్రైబర్ ఏరియాలో మీ సేవలు అందించడం గానీ, ఇవన్నింటికి మీరు ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా, లేకపోతే ఏదన్నా ఈ పిల్లలకి అందించారు, మీకు మీరుగా ఆలోచించి ఇవన్నీ చేశారా మేడం? అయితే చిన్నప్పటి నుంచి ఏంటంటే అమ్మా, నాకు మా చర్చి సైడ్ కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అని చేస్తుంటారు వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళు నాకు కొంతమంది వెళ్ళడము, చిన్న పల్లెటూళ్ళకి వెళ్ళిపోయి తర్వాత అట్లా వెళ్ళడం చూశాను నేను. అంటే చిన్నప్పుడు నేను వెళ్ళలేదు, చూసేదాన్ని, వాళ్ళు చేస్తుంటే చూసేదాన్ని అన్నమాట. సో వాళ్ళని మాకు తెలిసిన వాళ్ళు, తెలిసిన అంకుల్స్, తెలిసిన ఆంటీస్, వాళ్ళందరూ వెళ్ళేసేసి అందరికి పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం చూసేదాన్ని నేను.
సో ఆ తర్వాత ఒక స్టేజ్కి వచ్చినాక అనిపించింది అనమాట, అవును వాళ్ళు చేసేవాళ్ళు కదా నేను కూడా ఎందుకు చేయకూడదు అని అనిపించింది. సో అట్లా అనిపించినప్పుడు నాకు కనిపించిన ఒక గ్లోబల్ మినిస్ట్రీస్ అని ఒక మినిస్ట్రీ ఉంది అనమాట. అది గ్లోబల్ మినిస్ట్రీస్ అనేది ఏం చేస్తుంది అంటే ట్రైబల్స్ ఉన్న ఏరియాకి వెళ్ళి వర్క్ చేస్తుంది అనమాట. సో నేను కూడా ఏం చేశానంటే వాళ్ళతో పాటు వస్తానని చెప్పేసి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళేదాన్ని. వెళ్ళేసేసి అక్కడే పాపం ట్రైబల్స్ వాళ్ళకి ఏంటంటే కనీసము తినడానికి కానీ కట్టుకోవడానికి కానీ ఏమి ఉండేవి కాదు. తర్వాత ప్రాపర్గా క్లీన్లీనెస్ అది మెయింటైన్ చేసేవాళ్ళు కాదు. ఎట్లా ఉండాలో కూడా తెలియదు వాళ్ళకి, కనీసము ఎట్లా మెయింటైన్ చేయాలో కూడా తెలియదు అన్నమాట. క్లీన్గా ఎట్లా ఉండాలి, హెల్తీ హ్యాబిట్స్ ఏంటి అనేవి కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట. సో మేము ఏం చేసేవాళ్ళం అంటే వాళ్ళకి కొంచెం చెప్పేసేసి హెల్తీ హ్యాబిట్స్ ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పేసేసి మేము పోయినప్పుడల్లా ఒక్కొక్కసారి బట్టలు తీసుకెళ్లేవాళ్ళం, ఒక్కొక్కసారి అన్ని ఫుడ్ మెటీరియల్స్ అన్ని తీసుకెళ్లేవాళ్ళం, ఒక్కోసారి కార్పెట్స్ తీసుకెళ్లేవాళ్ళం. సో పిల్లలకి ఒక్కోసారి పిల్లలకి తీసుకెళ్లేవాళ్ళం. సో అట్లా తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అనమాట. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. మేము పోయినప్పుడు వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, చెప్పింది వినేవాళ్ళు. అట్లా కొన్ని రోజులు పోయిన తర్వాత కొంచెం చేంజ్ అనేది ఆ విలేజ్ లో వచ్చింది అనమాట. అయితే ఒక విలేజ్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగేది రా, చెప్పాలంటే ఒక విలేజ్ ని అడాప్ట్ చేసుకునే వాళ్ళం మేము. ఒక విలేజ్ ని ఒక ఇద్దరు ముగ్గురం కలిసి అడాప్ట్ చేసుకుని ఆ విలేజ్ కి మేము అన్ని సరఫరా చేస్తూ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన అందిస్తూ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, తర్వాత హెల్తీ హ్యాబిట్స్ ఏంటి అవి చెప్తూ వాళ్ళకి ట్రైబల్ వాళ్ళకి. సో ఆ విలేజ్ ని మేము చూసుకునే వాళ్ళం అన్నమాట. చూసుకొని ఏది అవసరం ఉంది వీళ్ళకి, ఈసారి ఇది అవసరం, ఇది సారి ఇది అవసరం అని చెప్పేసి మేము వాళ్ళకి అట్లా ఒక్కొక్కసారి మేము వెళ్ళిన ప్రతిసారి అట్లా 2-3 మంత్స్ ఒకసారి అట్లా వెళ్ళేసేసి విజిట్ చేసి వాళ్ళకి ఇచ్చి ఇవ్వాల్సినవి ఇచ్చేసి చెప్పాల్సిన చెప్పొచ్చు. అట్లా కొంత డెవలప్ అయింది ఆ విలేజ్ అయితే డెవలప్ అయింది. ఓకే మ్యామ్, సూపర్, థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు స్పీకర్ గా ఎడ్యుకేషన్ రీసెర్చర్ గా మీ యొక్క సారీ మేడం స్పీకర్ గా ఎడ్యుకేషన్ రీసెర్చ్ స్కాలర్ గా మీకు ఒక అనుభూతులను తెలుపండి మేడం. మీ యొక్క ఫీల్ అంటే అవన్నీ మీరు. నేను రీసెర్చ్ అయితే ఏం చేయలేదమ్మా. ఓకే ఓకే మ్యామ్. రీసెర్చ్ గా ఏం చేయలేదు. ఎడ్యుకేషనిస్ట్ గా అంటే మాత్రం అంటే టీచర్ గా మొదటి నుంచి కూడాను నేను ఫస్ట్ జాయిన్ అయిన స్టార్టింగ్ లో ఎట్లా ఉండేదంటే అసలు ఇట్లాంటి స్కూల్ ఒకటి అంటే మన స్కూల్ చూడగానే నేను ఫస్ట్ నా బిఎడ్ అయిపోగానే నేను వచ్చింది ఒక ప్రైవేట్ స్కూల్లో చేశాను ఒక 1 ఇయర్. చేసిన తర్వాత నాకు ఈ జాబ్ వచ్చింది అనమాట. అయితే ఇట్లాంటి స్కూల్ ఉంటుందని కూడా నాకు తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. అయితే ఆ స్కూల్కి వెళ్ళి చూసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఇదేంటి ఇట్లా ఉంది స్కూలు, ఈ పిల్లలు ఏంటి ఇట్లా ఉన్నారని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ తర్వాత పిల్లలతో మాట్లాడటము, అటాచ్మెంట్ అది చూసుకొని, సో నిజంగా ఇట్లాంటి పిల్లలకి మేము మన అవసరం ఉంది అని చెప్పేసి నేను అందులో ఫిక్స్ అయిపోయి సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఏం చేసేదాన్ని అంటే వాళ్ళకి తెలుగు మీడియంలో ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే కొంచెము కష్టపడేదాన్ని. 2 బుక్లు పెట్టుకొని చదివేసి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పెట్టుకొని చదివి చెప్పేదాన్ని అట్లా. తర్వాత ఇది వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కూడా ఏం చేస్తానంటే సరే, లేదా ఏదైనా కావాలంటే కూడా ఏం చేస్తానంటే హయ్యర్ సెక్షన్ బుక్స్ కానీ లేదా యూనివర్సిటీకి వెళ్ళి బుక్ తెచ్చుకొని చదువుకొని వాళ్ళకి చెప్పేదాన్ని అనమాట. అట్లా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఈజీగా ఎట్లా వీళ్ళకి అర్థమవుతుంది, ఒక నా సబ్జెక్టు నేను ఈజీగా ఎట్లా చెప్పగలుగుతాను అని చెప్పేసి కొంచెం చూసుకొని ముందు వెనుక ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యి తర్వాత వాళ్ళకి చెప్పేదాన్ని అనమాట. సో అట్లా చేసినప్పుడు ఏమైందంటే మన పిల్లలకి కొంచెం అండర్స్టాండింగ్ లెవెల్ చూసుకొని ఓకే ఈ పిల్లలకి ఇంతవరకు చెప్తే అర్థమవుతుంది, ఈ పిల్లలకి ఈ విధంగా చెప్తే అర్థమవుతుంది అని చూసుకొని ఆ పద్ధతిలో ప్రిపేర్ అయ్యి చెప్పేదాన్ని. సో అట్లా నేను చాలా వరకు సైన్స్ని ఈజీ చేయడంలో అంటే చాలా మంది టీచర్స్ అనేవాళ్ళు, చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు మేడం మీరు చెప్పిన తర్వాత సరే మాకు సబ్జెక్ట్ ఈజీ అనిపిస్తుందని. సో అట్లా కష్టపడేదాన్ని అనమాట, అన్ని చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని పిల్లలకి ఏ విధంగా చెప్తే అర్థమవుద్ది అని చేసి చూసుకొని ఆ విధంగా పిల్లలకి చెప్పేదాన్ని అనమాట. అంటే హయ్యర్ లెవెల్లో చెప్పలేము, లోయర్ లెవెల్లో చెప్పలేము, ఎంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అవసరమో అంతవరకు చూసుకొని వాళ్ళకి చెప్పేదాన్ని. వాళ్ళకి అర్థమైంది అన్న తర్వాతనే 1-2 సార్లు చెప్పిన తర్వాతనే నేను ఆపేసేదాన్ని అనమాట. అట్లా నా కెరీర్ లో నేను చేసేదాన్ని అదిరా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. అయితే మీరు పేరెంట్స్ ని కూడా మీట్ అవుతున్నారు కదా మేడం, మీరు చేసే యాక్టివిటీలో ఒకటి. అవునమ్మా. అలా మీట్ అయినప్పుడు
పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి చెప్తుంటారు కదా మేడం, మా పిల్లలు ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని చెప్పి, అలా మీ పేరెంట్స్, మీ పేరెంట్స్ తో ఎలా మూవ్ అయ్యేవారు మేడం? అంటే వాళ్ళకి సజెషన్స్ కానీ, మీ పిల్లల్ని చదువు ఆపేయకుండా ఫర్దర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయమని కానీ, కొందరు పేరెంట్స్ ఇబ్బంది పడుతుంటారు కదా మేడం ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా. అయితే అమ్మ, నేను నా సర్వీస్ లో, నాకున్న సర్వీస్ లో నేను చాలా మంది పేరెంట్స్ తోటి రియాక్ట్ అయ్యాను, ఇంటరాక్ట్ అయ్యాను. ఎందుకంటే మనకి ఉన్నటువంటి, మన సొసైటీలో ఉన్నటువంటి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అమ్మ, 10th అయిపోతుంది అనగానే ఆ అమ్మాయికి ముందే 9th క్లాస్ లోనే ఎవరో ఒకరిని చూసి రెడీగా పెడతారు ఎందుకు, మ్యారేజ్ చేయడానికి. సో అట్లాంటి పేరెంట్స్ తోటి నేను చాలా మంది తోటి మాట్లాడి, ఇట్లా కాదండి, అమ్మాయికి ఫర్దర్ గా స్టడీస్ ఉండాలి, అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడాలి, అమ్మాయి కాళ్ళ మీద నిలబడినప్పుడే తన నెక్స్ట్ తన ఫ్యామిలీని కానీ తన పిల్లల్ని కానీ చదివించుకోగలుగుతుంది. మీరే తన కాళ్ళ మీద నిలబడకుండా రేపు ఏదైనా జరిగితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి పేరెంట్స్ ని మోటివేట్ చేసేదాన్ని. అట్లాంటి మోటివేట్ చేసినప్పుడు కొంతమంది మొబిలైజ్ అయ్యేవాళ్ళు, కొంతమంది వినేవాళ్ళు, కొంతమంది ఆపేసి చదివిచ్చారు. ఇంకా ఇప్పుడు ఆ పిల్లలు కూడా చాలా వరకు మంచి పొజిషన్ లోనే ఉన్నారు. కానీ కొంతమంది పిల్లలు మాత్రం వాళ్ళు, కొంతమంది ట్రైబల్స్ వాళ్ళు వినేవాళ్ళు కాదు. మాకు మా ముందేమో సరే మేడం మేము చదివిస్తాం తీసుకొస్తాం అనేవాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు కాదు. అట్లా కొంత మిక్స్డ్ ఉంది. ఇంకొంతమంది ఏమో ఒకళ్ళిద్దరు పేరెంట్స్ మాత్రం మా అమ్మాయి మంచి చదువుకోవాలి, ఎంతైనా చదివిస్తా అని చెప్పేసి కొంతమంది వచ్చేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ 60-70% వరకు అమ్మ వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికి వాళ్ళు ఎక్కువ ఇది చేసేవాళ్ళు. సో వాళ్ళతో మేము ఇండ్లకి వెళ్ళినప్పుడు లేదా ఫోన్ లో మాట్లాడినప్పుడు లేదా స్కూల్కి వచ్చినప్పుడు పేరెంట్ ఇంటరాక్షన్ పెట్టుకునే వాళ్ళము. ఇంటరాక్షన్ పెట్టుకొని ఇవన్నీ చెప్పేవాళ్ళం, చేయొద్దు పెళ్లి చేయొద్దు, మీరు కంపల్సరీ అమ్మాయిని చదివించాలి, నెక్స్ట్ ఎక్కడ వచ్చినా కానీ, సీట్ ఎక్కడ వచ్చినా కానీ మేము అంత దూరం వస్తే చదివించమనేవాళ్ళు, అయినా సరే చదివించాలని. కానీ తర్వాత ఇక్కడికి ప్రిన్సిపల్ గా అయిన తర్వాత కూడాను అమ్మాయికి లాస్ట్ ఇయర్ అజీం ప్రేమ్జీలో సీట్ వస్తే పంపించమని పేరెంట్స్, వాళ్ళని ఒక 10 డేస్ నేను కౌన్సిలింగ్ డైలీ చేయాల్సి వచ్చింది. స్కూల్కి పిలిచి కూర్చోబెట్టి అందరిని కన్విన్స్ చేసేసి అమ్మాయిని జాయిన్ చేయడం జరిగింది. సో అట్లా పేరెంట్స్ కొంత మాట్లాడితే మనం అర్థమయ్యేటట్లు, వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఎందుకంటే దూరం అంటే మా అమ్మాయి మాకు కనిపించదు, మళ్ళీ ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు మాకు అంటే వాళ్ళకి చెప్పాలి, ఇక్కడ అక్కడ ఇట్లా ఉంటుంది, ఇక్కడ బాగానే ఉంటుంది, సేఫ్ గానే ఉంటుంది, మీ అమ్మాయికి ఏమీ కాదు, మేమున్నామని చెప్పేసి ధైర్యం ఇచ్చామనుకోండి, వాళ్ళు కొంచెం మొబిలైజ్ అయ్యేసేసి వాళ్ళు జాయిన్ చేయడానికి ఇష్టపడతారు. లేకపోతే మాత్రం ఆ పిల్లలది, మన పిల్లలు 90% పిల్లలకి వాళ్ళు 10th అయిపోగానే స్టడీస్ ఆపేస్తున్నారు, లేదా ఇంటర్ అయిపోగానే స్టడీస్ పెళ్లి చేసేస్తున్నారు. ఇట్లా ఇబ్బంది అవుతుంది పిల్లలకి, హయ్యర్ స్టడీస్ కు పోలేకపోతున్నారు పిల్లలు. ఇప్పుడు అందుకోసమే కదా మేడం ప్రతి రంగాల్లో కూడా అమ్మాయిలు చాలా తక్కువ పర్సెంట్ లో ఉన్నారు. ఈ 10th ఇంటర్ డిగ్రీ వరకు కంప్లీట్ చేసేసి ఆఫ్టర్ మ్యారేజ్ లేదంటే ఇంట్లో ఉండడం ఏదైనా వర్క్ చేయడం జరుగుతుంది దానికోసం. ఓకే మేడం. మేడం ఇప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ లో వచ్చేసి పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇవ్వగలుగుతారా మీరు? అంటే ఇలా ఇలా వచ్చినప్పుడు ఇలా చేయగలగాలి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ ఈజీగా చేసుకునేలాగా చిన్న చెప్తాను. మీ స్టెమ్స్ వాళ్ళే బాగా చెప్తున్నారు కదా కౌన్సిలర్స్. మేడం మాకంటే మీరు ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నారు మేడం, మేము మీ దగ్గర అంతే. మీరు కూడా చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, మీరు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు బానే, నేను విన్నాను అట్లా. ఓకే నేను కూడా చెప్తాను. ఓకే, ఈ అడోలసెంట్ పీరియడ్ లో ఉన్న పిల్లలకి అది ఈ ఇంబ్యాలెన్స్ అనేది కామన్ అమ్మ, అందరూ నేర్చుకోవాల్సింది, అందరూ గుర్తించాల్సింది, అందరికి తెలియాల్సింది ఏంటంటే మెంటల్ గా కొంత ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో ఎవరైనా సరే ఏడిపించడమో లేకపోతే టీజ్ చేయడమో లేకపోతే ప్రైజ్ చేయడం, ఒక్కొక్కసారి ప్రైజ్ కూడా చేస్తారు, నువ్వు చాలా అందంగా ఉన్నావనో చాలా బాగున్నావనో. తర్వాత టీజ్ చేస్తారు, కొంతమంది టీజ్ చేసి మాట్లాడతారు, కొంతమంది కామెంట్ చేస్తారు. సో ఇట్లా మనల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు బాయ్స్ మన మమ్మల్ని డామినేట్ చేయడానికి చేస్తారు. సో ఇంకో ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇదంతా కామన్ రా, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇది కామన్. ఎందుకంటే బాయ్స్ అండ్ గర్ల్స్ అని ఉన్న తర్వాత అది కామన్ గా వస్తుంటది కాబట్టి ఆయన ఏదో నన్నే స్పెషల్ గా చేస్తున్నాడు, నన్నే స్పెషల్ గా చూస్తున్నాడు,
అనే కాన్సెప్ట్ లో నుంచి బయటికి రావాలి, ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి పిల్లలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా నన్ను ప్రైజ్ చేస్తున్నాడు కాబట్టి నేను చాలా గ్రేట్ అని ఫీల్ కాకూడదు. ఆ మాయలో పడిపోయి వాళ్ళు ఏది చెప్తే అది చేయకూడదు, మెయిన్ థింగ్ అది. ఆ మాయలో పడకూడదమ్మా, ఏది కామెంట్ చేసినా ఆ మాయలో పడకూడదు, ప్రైజ్ చేసినా పడకూడదు. ఏది చేసినా సరే మిమ్మల్ని టీజ్ చేస్తే కూడా దానికి మీరు రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ కామన్ థింగ్ అనుకోవాలా, వదిలేసేయాలి అంతే. అంతేగాని దాని వైపు మీరు పొరపాటున కనుక దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి, మీ జీవితం మొత్తం దెబ్బతింటది. మీ స్టడీ జీవితము కానీ మీ పర్సనల్ లైఫ్ కానీ మొత్తం దెబ్బతింటది. సో అట్లాంటి వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయకుండా మన స్టడీస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి మనం బాగా చదువుకొని మనం ఒక ఉద్యోగంలో సెటిల్ అయ్యి తర్వాత అప్పుడు అట్లాంటి విషయాలకు మనము ఆలోచించాలి. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎవ్వరేం చేయలేరు. ఒక్కసారి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావనుకో ఎవ్వరూ ఏం చేయలేరు. అందరూ నీ దగ్గరికే వస్తారు, కానీ నువ్వు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు. సో ఒక స్టేజ్కి వచ్చి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వరకు కామెంట్స్ని కానీ ప్రేజింగ్స్ని కానీ ఏవైనా సరే టీజింగ్ని కానీ ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆడపిల్లలు వాటి వైపు చూడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అవన్నీ కూడాను నీ యొక్క స్టడీ లైఫ్ని దెబ్బతింటాయి, నీ పర్సనల్ లైఫ్ని దెబ్బతీస్తాయి. కాబట్టి వాటికి మనం దూరంగా ఉండడమే మంచిది. ప్లస్ ఏదన్నా వస్తే కూడా అవును నేను ఆడపిల్లనే, అంతకంటే నేను గొప్పగా ఉండగలుగుతాను, అంతకంటే గొప్పగా సెటిల్ కాగలుగుతాను, మంచి లైఫ్ని నేను లీడ్ చేయగలుగుతాను, ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా ఎవరు ఏమనుకున్నా కానీ నా లైఫ్ని నేను గొప్పగానే ఉంచుకుంటాను అన్న ధీమాతో ఉండాలి. ఎప్పుడైనా సరే ఆ యాటిట్యూడ్ ఉండాలి, నేను కంపల్సరీ ఒక మంచి పొజిషన్కి వస్తానన్న ధీమాతోటి పనిచేసుకోవాలి. కానీ అనవసరంగా లేనిపోని చీటింగ్ల కోసం లేదా లేనిపోని అది కామెంట్ల కోసం మనము చూడాల్సిన అవసరం లేదు. వాటికి టైం స్పేర్ చేయాల్సిన అవసరం కూడా లేదమ్మా, టైం ఇవ్వద్దు అసలు. అట్లాంటి వాటికి టైమే స్పేర్ చేయొద్దు. అటువంటి వాటి వైపు మనము టైం ఇవ్వద్దు. టైం ఇచ్చాము అంటే మనం అటువైపు వెళ్ళిపోతాము, మళ్ళీ మొత్తం డైవర్ట్ అయిపోతాయి స్టడీస్ అంతా డైవర్ట్ అయిపోతాయి. ఎంతమంది ఇట్లాంటి వాటిలో ఇదైపోయి స్టడీస్ దెబ్బతినేసి లైఫ్ స్పాయిల్ చేసుకుని ఎటు కాకుండా ఉన్నారు ఇప్పుడు కొంతమంది పిల్లలు, స్టూడెంట్స్. అట్లాంటి వాళ్ళు కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఈ స్టేజ్లో వచ్చి ఏం చేయాలి అంటే మేము ఇప్పుడు ఒకసారి చేయి దాటిపోయినాక జీవితం మేమేం చేయలేము, నువ్వేం చేయలేవు, ఎవరం ఏం చేయలేము. కాబట్టి మనం ఆ స్టేజ్ దాకా పోవద్దు. ఆ స్టేజ్ కంటే ముందే మనం జాగ్రత్త పడి మన ఫస్ట్ మన స్టడీస్ని పెట్టుకోవాలా, మన కెరీర్ని పెట్టుకోవాలా. ఫస్ట్ నువ్వు ఏం కావాలనుకున్నావు ఆ కెరీర్ని ఎంచుకొని ఆ కెరీర్లో నడుచుకోవాలి. ఆ తర్వాతనే నువ్వు మ్యారేజ్ లైఫ్ కానీ ఇంకేదన్నా కానీ ఇంకేదన్నా పర్సన్కి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇది కాకుండా నువ్వు దేనికి ఏ పర్సన్కో ఏ దేనికో నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చావనుకో నీ కెరీర్ మొత్తం దెబ్బతింటుంది. నువ్వు సెటిల్ కాలేవు. లైఫ్లో సెటిల్ అయినాక ఏమన్నా చేయి, ఏం కాదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, మీ కృషికి ప్రతిఫలంగా మీకు వచ్చిన అవార్డ్స్ గురించి చెప్తారా మేడం? తప్పకుండా అమ్మా. అయితే చెప్పాలంటేరా, నాకు వచ్చినాయి, చాలా వచ్చినాయి. అంటే నేను ఎక్కువగా సైన్స్ ఫేర్స్ ఎక్కువ చేశాను స్టేట్ లెవెల్లో, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో చాలా సైన్స్ ఫేర్స్ చేశాను. చేసిన ప్రతి ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ అయ్యేదాన్ని. ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ అయినప్పుడు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కంపల్సరీ వచ్చేది. తర్వాత మన సెక్రటరీ సార్ దగ్గర నుంచి 2 కమాండేషన్ లెటర్స్ వచ్చినాయి నాకు. ఎంసెట్కి పనిచేసినందుకు, అందుకే ఎంసెట్కి ఎక్కువ మందిని సెలెక్ట్ చేయించినందుకు వచ్చినాయి. తర్వాత కోచింగ్ ఇచ్చినందుకు వచ్చినాయి. తర్వాత కాంటినెంట్స్ మీద నేను చేసిన వర్క్ కోసం సార్ ఇచ్చాను నాకు. సో 2 times 3 times సార్ దగ్గర నుంచి కమాండేషన్ లెటర్స్ వచ్చినాయి. కానీ వీటన్నిటికంటే కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యే అవార్డ్స్ ఏమనుకుంటానంటే, నేను ఎవరికైతే చదువు చెప్పానో ఆ పిల్లలు ఒక మంచి స్టేజ్కి వచ్చి ఒక మంచి స్టేజ్లో ఉండి బాగా ఫ్లరిష్ అయితే నాకు అది అప్పుడు ఆనందం అనిపిస్తుంది. అది నాకు నిజమైన రివార్డ్ అనిపిస్తుంది. మేము చెప్పిన చదువుకి దానికి సార్థకత ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మేము చెప్పిన చదువు ఏదో గాలికి పోతే వేస్ట్ కదా. మాకు రివార్డ్స్ ఏంటంటే మనకు ఫ్రూట్ఫుల్గా ఇంజనీర్లుగా డాక్టర్లుగా, ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే ఇంజనీర్లుగా డాక్టర్లుగా సెటిల్ అయిపోయి తర్వాత వేరే వేరే జాబ్స్లో నర్సులుగా ఇట్లా చాలా మంది సెటిల్ అయిపోయినారు. సో వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎక్కడికి పోయినా సరే అమ్మ మేము మీ స్టూడెంట్ అనే అనగానే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇంకొక హ్యాపీయెస్ట్ రివార్డ్ ఏంటంటే, నాకు నా స్టూడెంట్ ఒక అమ్మాయి ఫస్ట్ టైం గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యేసి తన ఫస్ట్ శాలరీ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. సో అది హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అది చాలు, అది పెద్ద గొప్ప రివార్డ్ అనుకుంటాను నేను.
ఎందుకంటే వేరే వేరే వచ్చే రివార్డ్స్ కంటే కూడా వాళ్ళ అట్లా అంత కృతజ్ఞతగా అంత స్టేజ్కి వచ్చారు. ఒక గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అయ్యి సెటిల్ అయ్యారు అంటే అమ్మాయి నాకు ఒక ఆడపిల్ల, అది కూడా ఆడపిల్ల, ఆ పిల్ల అసలు ముద్దన్నమాట, చదివేది కాదు, దాన్ని కొట్టి చదివించేదాన్ని. సో అట్లాంటి అమ్మాయి వచ్చి మనకి మంచి స్టేజ్కి వచ్చినప్పుడు అదే హ్యాపీ మూమెంట్స్ అనిపిస్తుంది, అవి అసలైన రివార్డ్స్ అనుకుంటాను నేను. మేడం ఇంకొకటి వచ్చేసి మా పిల్లలకి అంటే మీరు మా స్టెమ్ ఎడ్యుకేషన్ చెప్పగలరా మేడం, అంటే మీ ఉద్దేశంలో స్టెమ్ ఎడ్యుకేషన్ ఎంత వరకు యూజ్ అవుతుంది అనేది పిల్లలకి? అమ్మా ఇప్పుడు ప్రస్తుతం అవసరం స్టెమ్ ఎడ్యుకేషన్ రా పిల్లలకి, అందులోనూ ఆడపిల్లలకి. కెరీర్ ని వాళ్ళు ఈజీగా సెటిల్ చేసుకోవాలి, ఈజీగా ఎంచుకోవాలి అంటే బెస్ట్ ఆప్షన్ ఈస్ స్టెమ్స్, దట్ ఈస్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్, అంతే అవే ఉన్నాయి. ఆ వాటిల్లో గనక వాళ్ళు కరెక్ట్ గా గైడ్ చేసి మనము కరెక్ట్ గా వాళ్ళని ఇది చేయగలిగితే సో ఆ వాటంత ఈజియెస్ట్ లేదు. అందులో మీరు చాలా బాగా చేస్తారనిపిస్తుంది నేను, ఎందుకంటే మీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఒక రెండు అటెండ్ అయ్యాను. సో మీరు పెడుతున్న ఎఫర్ట్స్ మాత్రం నిజంగా వర్త్ఫుల్ అమ్మా. పిల్లల కోసము, పిల్లల కోసం మీరు చేస్తున్నారు కదా ప్రోగ్రామ్స్ అన్ని కూడాను. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, తర్వాత వాళ్ళ కంప్యూటర్స్ నేర్పించడంలో కానీ, లైఫ్ స్కిల్స్ లో కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ లో కానీ, వాళ్ళతో పిల్లలతో మాట్లాడించడం కానీ, సో ఇవన్నీ కూడాను క్రియేటివ్గా ఆలోచించడానికి కానీ మీరు చాలా వరకు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. సో మీ వాళ్ళు కానీ ఎవరున్నా కానీ, మౌనిక కానీ వీళ్ళందరూ, అమ్మాయి అయితే మౌనిక పాపం లాక్డౌన్ లో కూడా వచ్చేది, మేడం నేను క్లాస్ తీసుకుంటాను అని వచ్చి తీసుకుంది క్లాస్ పిల్లలు మా దగ్గర ఉన్నప్పుడు. సో అట్లా యూఆర్ పుట్టింగ్ మెనీ ఎఫర్ట్స్, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఆడపిల్లలని బాగు చేయాలని, ఆడపిల్లల్ని మంచిగా సెటిల్ చేయాలని. నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నానమ్మా మీ వర్క్ ని. థాంక్యూ మ్యామ్, థాంక్యూ సో మచ్. పిల్లలకు వచ్చేసి మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే ఒక రెండు మూడు చెప్పండి మేడం. సలహాలు సూచనలు అంటే అమ్మా మెయిన్ గా నేను ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు మనకి టెక్నాలజీని ఎంత యూజ్ చేస్తున్నారు పిల్లలు, ఎందుకంటే అన్ని ఆన్లైన్ క్లాసులు అటెండ్ కావాల్సి వస్తుంది, ఫోన్ వాళ్ళ చేతిలో ఉంటుంది. సో అయితే దాన్ని మిస్యూజ్ చేయకుండా, అనవసరమైన వాటికి వాడకుండా, మనకి సైన్స్ కి టెక్నాలజీకి సంబంధించినవి కానీ, వాళ్ళ స్టడీస్ కి సంబంధించినవి కానీ, వాళ్ళ సబ్జెక్ట్స్ సంబంధించిన వాటికి కానీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎంత అంటే అంత ఉంటుంది, అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దాన్ని తీసుకొని వాళ్ళు వాడుకోవాలి కానీ, లేనిపోనివన్నీ సైట్లు ఓపెన్ చేసి అనవసరంగా మిస్యూజ్ చేసుకొని డైవర్ట్ అయ్యి లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దని చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, రీడింగ్ స్కిల్స్ బాగా అవసరం పిల్లలకి, రీడింగ్ బాగా చేయాలి కాబట్టి. మన సొసైటీ కూడా రీడింగ్ స్కిల్స్ పెంచాలి అని చెప్పేసేసి ఏం చేసిందంటే, మనకి డిఆర్ టైం అని పెట్టింది ఒక టైంని. ఆ డిఆర్ టైంలో ఏంటంటే కంప్లీట్ అందరూ టాప్ టు బాటమ్ అటెండర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ వరకు అందరు పిల్లలు కూడా చదవాలన్నమాట, ఏదో ఒక బుక్ చదవాలి. సో అట్లా చదవటం అనేది అలవాటు చేసుకుంటే వాళ్ళ కొంతమంది లైఫ్ హిస్టరీస్ ని చదివినప్పుడు మనకి ఇన్స్పైర్ అవుతాం, వాళ్ళు ఎట్లా పైకి వచ్చారు, ఎట్లా ఎదిగారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఆ కష్టాల్లో వాళ్ళు ఏం చేశారు, సో అవన్నీ నేర్చుకోగలుగుతాం మనం. కాబట్టి మెయిన్ గా వాళ్ళు చదవటం నేర్చుకోవాలి. తర్వాత ఈ ఫోన్స్ ని, సెల్ ఫోన్స్ ని కానీ, టెక్నాలజీని కానీ మిస్యూజ్ చేయొద్దు, అది నా సజెషన్. థాంక్యూ మ్యామ్, థాంక్యూ సో మచ్. థాంక్యూ మ్యామ్. ఓకే మా ఫ్రెండ్స్, స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీ కెరీర్ లో మీ ఫ్రెండ్స్ ఎంత వరకు సపోర్ట్ చేశారు? ఫ్రెండ్సేనా? సో నేను చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్లీ నేనమ్మా, చాలా వరకు నేను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తోటి కలిసి ఉండేదాన్ని. అట్లాగే కెరీర్ లోకి వచ్చేటప్పుడు కూడాను చెప్పాలంటే నేను చేసిన ప్రతి వర్క్ టీం వర్కే అని చెప్పాలి. నేను చేసేదానికి నేను స్టెప్ తీసుకున్న ప్రతి దానికి కూడా నా కొలీగ్స్ కంపల్సరీ హెల్ప్ చేసేవాళ్ళు, నాకు అందరు హెల్ప్ చేసేవాళ్ళు. సైన్స్ ఫేస్ లో కానీ, ఇంకేదైనా ఎక్స్పెరిమెంట్స్ లో కానీ కంపల్సరీ నాకు హెల్ప్ చేసేవాళ్ళు. ఏ విధమైన హెల్ప్ అయినా సరే, ఏదైనా తీసుకురావాలన్నా, ఏదైనా చేయాలన్నా కానీ తప్పకుండా హెల్ప్ చేసేవాళ్ళు నాకు కొలీగ్స్ బాగా. నేను నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై కొలీగ్స్. ముఖ్యంగా నేను 18 ఇయర్స్ చేశాను మడికొండ స్కూల్లో. అక్కడ ఉన్న టీం అయితే
టీమ్ ఆఫ్ జేఎల్స్ అయితే మేము ఒక యూనిటీగా ఉండేవాళ్ళం, చాలా యూనిటీగా ఉండి ఈ పని చేయాలి అనుకుంటే అందరం కలిసి ఆ పని చేసేవాళ్ళం అన్నమాట. ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే అందరం కలిసిపోయి ఎవరి పని ఎవరికి చేయాల్సిన పని వాళ్ళని చేసేవాళ్ళం. సో అట్లా మాకు ఈజీగా కూడా అనిపించేది, మాకు చేసినట్టు కూడా అనిపించేది కాదు. సో అంత యూనిటీగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్, మంచి కొలీగ్స్. అట్లనే కాదు, కెరీర్లోనే కాదు పర్సనల్ లైఫ్లో కూడా అంతే సపోర్ట్ని ఇచ్చేవాళ్ళు నాకు. మా కొలీగ్స్, మెయిన్ కొలీగ్స్ చాలా ఇదిగా ఇచ్చేవాళ్ళు అనమాట, సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే మ్యామ్, మన స్కూల్ నుంచి అఖిల అడుగుతుంది మ్యామ్, మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారా మీ జనరేషన్లో? అంటే ఎడ్యుకేషన్ పరంగానే పర్సనల్ లైఫ్లోనా? చేశాను. ఎప్పుడంటే నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు చాలా కష్టపడ్డా, ఎంబీబీఎస్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, అది ఇంటర్మీడియట్ లో చాలా కష్టపడ్డాను అనమాట. ఎంత అంటే నాకు ఒక్కోసారి డిప్రెషన్ కూడా వచ్చేసేది, అబ్బా ఇంత చదవాలా, ఇంత చదివితే వస్తుందా రాదా నాకు సీట్ అన్నటువంటి టెన్షన్ ఉండేది అన్నమాట. సో ఆ టైంలో కొంచెం నేను ఏం చేశాను అంటే మా ఇంట్లో మదర్, మా ఫాదర్ అందరు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు నాకు. అట్లాగే మా నా ఫ్రెండ్స్ కూడా ఏం చేసేవాళ్ళంటే అట్లా కాదే చదువు ఏం కాదని చెప్పేసి చేశారు. సో ఆ టైంలో మాత్రం నేను చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాను, చాలా అంటే చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాను అనమాట. ఇది ఇంత ప్రిపేర్ అవ్వాలా అంత ప్రిపేర్ అవ్వాలా అని, ఎందుకంటే చాలా బుక్స్ తెచ్చుకునేదాన్ని, చాలా బుక్స్ తెచ్చుకుని ఆ బుక్స్ ఈ బుక్స్ అన్ని రిఫర్ చేసి నోట్స్ రాసుకొని చదివేదాన్ని ఎంబీబీఎస్ కూడా. సో అదొక స్ట్రగుల్ అన్నమాట నాకు, అంత స్ట్రగుల్ అయ్యాను నేను ఎంబీబీఎస్ సీట్ కోసం. కానీ అది రాలేదు, కానీ నేను ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్, ఎందుకంటే ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోయాను, అందులో కూడా సక్సెస్ని చూస్తున్నాను నేను అట్లా. కాబట్టి ఏదన్నా డిసప్పాయింట్ కాకుండా స్ట్రగుల్ అయినంత మాత్రమే మనం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఓకే మ్యామ్, ఎంబీబీఎస్ సీట్ రాలేదు అంటున్నారు కదా, అక్కడ నుంచి టీచర్ పొజిషన్ కి ఎప్పుడు చేంజ్ అయ్యారు? ఒక స్టూడెంట్ అడుగుతుంది, మీకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు కదా, సీట్ రాకపోతే టీచర్ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు, ఎవరి ఇన్స్పిరేషన్ తోని? మా సైన్స్ టీచర్, మా సైన్స్ టీచర్ ఉంది కదా, ఆమె నా రోల్ మోడల్. యాక్చువల్గా చెప్పాలంటే మా సైన్స్ టీచర్ ఇన్స్పిరేషన్ నాకు. సో రాలేదు, కొన్ని రోజులు బాధపడ్డాను, తర్వాత అరే ఏం చేయాలని చెప్పేసి కొంచెం ఆలోచించి నెక్స్ట్ ప్రొఫెషన్, నెక్స్ట్ రెస్పెక్టివ్ ప్రొఫెషన్ ఏది ఏది, డాక్టర్స్ ఇంజనీర్స్ తర్వాత నెక్స్ట్ గౌరవంగా ఉండేటటువంటి పోస్ట్ ఏది అంటే ఆటోమేటిక్ గా టీచర్. అప్పట్లో టీచర్ కి చాలా వాల్యూ ఉండేది. సో అది కూడా ప్లస్ నాకు ఎప్పుడు ఎట్లా ఉండేదంటే ఎవరికొకరికి ఒక అవసరమైన వాళ్ళకి మనము చదువు ద్వారానో ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలి, వాళ్ళని పైకి తీసుకురావాలన్న ఉద్దేశం ఉండేది కాబట్టి ఎట్లాగో. సో అప్పుడే నేను డిసైడ్ అయ్యాను, డిగ్రీలో జాయిన్ అయ్యేటప్పుడే నేను డిసైడ్ అయ్యాను ఎట్లాగో టీచర్ చేసుకుంటే అది కొంచెం రెస్పెక్టబుల్ గా ఉంటది కదా అని చెప్పేసి టీచర్ కి షిఫ్ట్ అయ్యాను అన్నమాట వెంటనే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఎంతైనా మీ సపోర్ట్ లేదే మేము ఇప్పటి వరకు ఇంతవరకు రాలేము, థ్యాంక్ యూ ఫర్ దట్ మ్యామ్. ఓవర్ టు రేణుకా మ్యామ్. మోనికా ఒక్క క్వశ్చన్ మేడం, ఒక్క క్వశ్చన్. స్టూడెంట్స్ అనుకుంటారు కదా ఒక కెరియర్ లో వాళ్ళు, అంటే వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ కాకపోతే అయ్యో ఇక్కడికే స్టాప్ చేద్దాం నెక్స్ట్ ఏం లేదు, పేరెంట్స్ కూడా అనుకుంటారు అరే మా అమ్మాయి ఈ గోల్ రీచ్ కాలే కదా నెక్స్ట్ ఇక మ్యారేజ్ అని. సో అలాంటి పేరెంట్స్ కి పిల్లలకి మీరేం చెప్పవలసింటున్నారు? ఎందుకంటే ఒక ఎంబీబీఎస్ అంటే మీరు చేయాలనుకుంది చేయలేకపోయారు, టీచర్ గా మీరు కొత్తగా మీ ఫీల్డ్ స్టార్ట్ చేశారు, సో పిల్లలకి ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పిల్లలకి పేరెంట్స్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మ్యామ్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కి అండి, పేరెంట్స్ కి ఏంటంటే నేను చెప్పేది, పొరపాటున మీ అమ్మాయికి ఒక దాంట్లో సీట్ రాలేదు అంటే వెంటనే మన పేరెంట్స్ చేసే పని ఏంటంటే నీకు నువ్వు ఇంతే, నీకేమి రాదు, నీకేమి చేత కాదు, నీ పెళ్లి చేస్తా పట్టు అని చెప్పేసి మనము డిసప్పాయింట్ చేయకూడదండి, అది తప్పు. ఎందుకంటే అమ్మాయికి ఏ టాలెంట్ ఉందో మీకు తెలియదు కదా, ఏదైనా టాలెంట్ ఉండొచ్చు, దేంట్లోనే రాణించగలుగుతుంది. ఇప్పుడు కష్టపడితే సాధించలేమనేది లేదు, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు మనం. కాబట్టి ఆ పిల్లలకి దేంట్లోనే సీట్ రాకపోతే, ఏదైనా రాకపోతే, మార్కులు తక్కువ వస్తే వెంటనే పిల్లల్ని కోప్పడడం కానీ
గద్దించడం కానీ ఇంకా నువ్వు వింతే అని డిసప్పాయింట్ చేయటం కానీ చెయ్యొద్దండి. సరే అమ్మా నెక్స్ట్ ఏదైతే నీకు బాగుంటుంది చెప్పు అని చెప్పేసి, అమ్మాయి ఇంట్రెస్ట్ దేనికి ఉంది, అమ్మాయికి ఏదంటే ఇష్టం ఉంది నెక్స్ట్. సరే ఇది రాలేదు, ఇది మనకి తప్పిపోయింది కాబట్టి నెక్స్ట్ దేని దేనికైతే చదవగలుగుతావు నువ్వు, ఏదైతే నీకు ఈజీగా ఉంటది, ఏదైతే ఇష్టం ఉందో అమ్మాయి ఇష్టం కనుక్కొని మనం వాళ్ళకి ఆ దారిలోకి తీసుకెళ్లాలి. కానీ పిల్లల్ని డిసప్పాయింట్ చేయడము, పిల్లల్ని ఇబ్బంది పెట్టడం చేయొద్దండి. అట్లాగే పిల్లలు సూసైడ్ కి పోవడానికి దారి ఇస్తాయి. తర్వాత పిల్లలు కూడా అమ్మ, నేను పిల్లలకి చెప్పేది ఏంటంటే ఏదో ఒక్కటి రానంత మాత్రాన మొత్తం జీవితం అంతా అయిపోయినట్టు కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఒక్కటి సీట్ రాకపోతేనో, ఒక కొన్ని మార్కులు తక్కువ వస్తేనో, ఒక సబ్జెక్ట్ లో తక్కువ వస్తేనో జీవితం అక్కడితో ఎంట్ కాదురా. జీవితం చాలా పెద్దది, మనం అనుకున్నాము అంటే అందులోనే ఆడవాళ్ళు ఏదనుకున్నా సాధిస్తారు, అవునా? ఆడపిల్లలకి ఏదైనా సరే అనుకున్నది సాధించడం అలవాటు వాళ్ళకి. సో కాబట్టి మనం అనుకున్నామంటే ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి మీరు ఆ ఒక్కదాంతో ఆగిపోకుండా ముందు నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఏముంది మీకు, నెక్స్ట్ ఏది మీకు ఇబ్బంది లేకుండా ఈజీగా చేసుకోగలుగుతారని ఆలోచించుకొని స్టెప్ వేసుకోవాలి. అంతేగాని ఇది రాలేదు నాకు, ఇక్కడితో నా లైఫ్ అయిపోయింది, ఇక్కడితో నేను ఇంకా పనికిరాను, నాకేం కాదు, నాకు నాకు ఎప్పుడు ఇంతే జరుగుతుంది, నా లైఫ్ ఇంతే అని అనుకోవద్దమ్మా. మన లైఫ్ మన దేవుడిచ్చిన లైఫ్, మనకి అది గిఫ్ట్, ఒక గిఫ్ట్. సో ఆ గిఫ్ట్, దేవుడిచ్చిన గిఫ్ట్ని మనము మనకు ఉపయోగకరంగా, నలుగురికి ఉపయోగకరంగా చేసుకోవాలి, సమాజానికి ఉపయోగకరంగా చేసుకోవాలి. అంతేగాని ఎక్కడ చిన్న ఇది రాగానే, చిన్న ఫెయిల్యూర్ రాగానే అక్కడతోటి ఆగిపోవాల్సిన అవసరం లేదు. దానికంటే బెస్ట్ది రావచ్చు, మనకి బెస్ట్ ఆప్షన్ రావచ్చు. కాబట్టి బెస్ట్ ఆప్షన్ కోసం ఎప్పుడైనా సరే ఒకటి పోయింది అంటే ఇంకొకటి బెస్ట్ ఆప్షన్ కంపల్సరీ ఉంటుంది. దానికోసం మనం చూసుకోవాలి, దానికోసం ట్రై చేయాలి, దానికోసం కష్టపడాలి. అంతేకాని డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలో బోల్డ్ అయిన అవకాశాలు ఉన్నాయేమో, ప్రపంచం చాలా పెద్దది. అందులోనే ఇవాళ ఈ రోజున తీసుకుంటే ఈ 21st సెంచరీలో బోల్డ్ అని ఉన్నాయి, టెక్నాలజీ తోటి, సైన్స్ తోటి, టెక్నాలజీ తోటి బోల్డ్ అని ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొంచెం కష్టపడితే మీకు బొచ్చుడు ఆపర్చునిటీస్ వస్తాయి. చాలా ఇది వరకంటే ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉండే, జాబ్స్ తక్కువ ఉండే, కానీ ఇవాళ అట్లా కాదు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత చాలా ఉన్నాయి అవకాశాలు. ఏ చిన్నదాన తీసుకొని మీరు పైకి రావచ్చు, మీరు సెటిల్ కావచ్చు. అంతేకాని డిసప్పాయింట్ అయిపోయి అక్కడతోటి మీ చదువును ఆపేయొద్దు, మీ లైఫ్ ని స్పాయిల్ చేసుకోవద్దు. ఓకేనమ్మా రేణుక? ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మేడం, నేను TSWRS అందోలన్ ట్రైకోడ్ స్కూల్స్లో స్టెమ్ ఫర్ గర్ల్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఫెసిలిటేటర్గా వర్క్ చేస్తున్నాను మేడం. ఈ రోల్ మోడల్ ఇంటరాక్షన్ ద్వారా మిమ్మల్ని వర్చువల్గా కలవడం, మీ గురించి తెలుసుకోవడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మేడం. మీరు చెప్పి నూతన విషయాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మేడం. జెండర్ విషయం కానీయండి, తర్వాత సైన్స్ ఇంపార్టెన్స్, సైన్స్ అంటే ఏంటి అనేది, టెక్నాలజీ అంటే ఏంటి అనేది, ఎలా ఉండాలి స్టూడెంట్స్, వాళ్ళ లైఫ్ అనేది ఎలా మార్చుకోవాలి, వాళ్ళ కెరియర్ అనేది ఎలా ఉండాలి, దాని గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అయితే మేడం, మీరు చెప్పే ప్రతి విషయం కూడా, సందేశం కూడా, మీ యొక్క అవార్డ్స్ కానీ, మీ యొక్క సేవ కానీ, ప్రతి ఒక్కటి కూడా మాకు స్ఫూర్తిదాయకం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. విలువైన